జరిగితే వ్రతం చేసేటప్పుడు అది భగవన్నామమై ఉండాలి. గోవిందనామని చెప్పుకుంటూ ఉండాలి మనసులో, శ్రీరామనామని చెప్పుకుంటూ ఉండాలి, శివనామని చెప్పుకుంటూ ఉండాలి. అంతేకాని అనవసరపు ప్రస్తావనలు పక్క వాళ్లతో మాట్లాడకూడదు. అలాగే భగవంతుని యందు మనసుని స్థిరంగా నిలబెట్టి ఉంచాలి. నిన్నటి రోజున నేను మీతో మనవి చేశాను, దానికి అగ్ని పరీక్ష ఎక్కడుంటుంది అంటే అథాంగ పూజ యందు ఉంటుంది. అక్కడ ఉన్న చిన్న మూర్తిలో నిజానికి మీకు పాదముల నుంచి శిరస్సు వరకు కనపడదు. శిరస్సు వరకు కనపడకపోయినా మనసు చేత అభ్యాసం చేయిస్తారు. పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు చూడడం నేర్పుతారు. ఒక్కసారి మీరు సత్యనారాయణ స్వామిని అలా చూశారనుకోండి, మీ మనసులో ముద్రపడాలి. ఇలా కళ్ళు మూసుకున్నా కూడా నేను పాదముల మీద, ఆయన చీలమండల మీద, ఆయన యొక్క మోకాళ్ళ మీద, తొడవ మీద, నడుము మీద, పొట్ట మీద, గుండెల మీద, కంఠం మీద, ఆయన యొక్క ముఖం మీద, ఆయన యొక్క దంతముల మీద, ఆయన యొక్క భుజముల మీద, ఆయన యొక్క శిరస్సు మీద పూజ చేస్తే సర్వాణ్యంగాని పూజయామి అంటారు ఆఖరణ. సర్వాణ్యంగాని పూజయామి అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, అధాంగ పూజ అంటే అధ అంటే తర్వాత, అంగ పూజ అని. అధ అని అనాల నియమం ఏం లేదు, కానీ పూజలో అధ అంటే తర్వాత, అంగ పూజ అంటాం. అంగ పూజ అంటే చాలు, అధాంగ పూజ అని అలవాటుగా ఎందుకంటామంటే అధ అన్నమాట తర్వాత అంటూ ఉండడం అలవాటైపో అధాంగ పూజ అంటాం. అధ అనక్కర్లేదు, అంగ పూజ అంటే చాలు. అది సర్వాణ్యంగాని పూజయామి అని ఎందుకంటాం అంటే అందులో ఒక గొప్ప విశేషం ఉంది. మనసు చేత ఒక గొప్ప అభ్యాసం చేయిస్తారు. మీరు పూజలో శ్రద్ధతో ఉన్నారు, ఎవరు చెప్పాలి? మీకు మీరే సాక్షి. ఎలా సాక్షి? పాదముల నుంచి శిరస్సు వరకు పువ్వులు వేశారు, తర్వాత మీరు దోసిటితో పువ్వులు పట్టుకుని ఆయన శిరస్సు మించి ఇలా పోశారనుకోండి, పువ్వు ఎంత వేగంగా పైనుంచి కిందకు పడిపోతుందో అంత వేగంగా పైనుంచి కిందకి మీరు చూసేయాలి. ఆయన యొక్క కుంతలాలు, ఆ కిరీటం కొద్దిగా పక్కకి ఇలా ఉంగరాల జుత్తు ఉంటుంది, ఆ జుత్తు కిరీటం, ఆయన చెవులు, చెవులకు పెట్టుకున్నటువంటి మణికుండలాలు, ఆయన నుదురు, పెట్టుకున్న ఊర్ధపుండ్రాలు, ఆయన నాసిక, ఆయన కన్నులు, ఆయన గండస్థలం, ఆ బుగ్గలు, ఆయన నోరు, దంతాలు, ఆ ఎర్రటి పెదవులు, ఆయన యొక్క గడ్డం, ఆయన యొక్క కంఠం, కంఠం మీద ఉన్నటువంటి గీతలు, విశాలమైన వక్షస్థలం, ఆయన పొట్ట, నాభి, కట్టుకున్న పంచ, బలిష్టమైనటువంటి తొడలు, ఆ పక్కన ఉన్నటువంటి భుజములు, చేతులు, కంకణములు, కేయూరములు, బాహుపురులు, ఆ వేళ్లకి పెట్టుకున్నటువంటి ఉంగరములు, మోకాళ్ళు, కాళ్ళు, పాదములు, అక్కడికొచ్చి పడిపోయినటువంటి పువ్వులు, ఆయన పాదములకున్న వేళ్ళు, వేళ్లకున్న గోళ్ళు, మీకు ఒక్కసారి పువ్వులతో పాటు అంత వేగంగా మనసు కదిలి వచ్చి పట్టుకోవాలి. నిలబడ్డారు మీరు పూజలో అని గుర్తు. అలా నిలబడలేదనుకోండి, గోవిందా గోవింద అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. నువ్వు అలా చూడని దోషం పోయి చూసినట్లు అవుతుంది. అది కలియుగంలో పరిహారం. అందుకు మధ్యలో గోవిందా గోవింద అనిపిస్తుంటారు. ఎందుకు అంటే దోష పరిహారం చేయిస్తూ ఉంటారు. ఆయన కష్టపడి మైకు పట్టుకు చెప్తున్నారు, కానీ ఆయన చెప్తున్నది అందరూ సమాన స్థాయిలో అందుకోగలరా? అందుకోలేకపోవచ్చు ఎవరైనా. ఒకవేళ అందుకోలేకపోతే సర్వభూమికలలో ఉన్నవాణ్ణి ఉద్ధరించాలి. బ్రహ్మస్థానంలో ఉన్నవారు, బ్రహ్మస్థానం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆవహించి ఉన్నట్లు, వారిని అందుకే నింద చేయడం కానీ విమర్శించడం కానీ తొందరపడి మాట్లాడటం కానీ చేయకూడదు. అప్పుడు వారు గోవిందా అంటారు. మనం గోవిందా అంటే చాలు, తద్దోషం పరిహారం అవుతుంది మనం చేసినట్టే. అలాగని గోవిందా అంటే సరిపోతుంది కదండి అని మనసు ఎక్కడో పెట్టే ప్రయత్నం చేయకూడదు. మనసుని ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చి మంత్రభాగంతో సమన్వయం చేసుకుని అక్కడే పెట్టు సుమా. వ్రతకల్పమునందు మొట్టమొదటి అధ్యాయంలో ఇంత జాగ్రత్తనంతటినీ కూడా చిన్న చిన్న మాటలలో విశ్లేషించి చెప్పాడు ఆయన. ఇది నువ్వు చెయ్యగలిగితే కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన చేసినటువంటి పాపములు ప్రతిబంధకములై నువ్వు పడుతున్నటువంటి బాధలకు నివారణ కల్పించి నీకు సుఖము కలగడానికి కావలసినటువంటి వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తాను. అక్కడతో ప్రథమాధ్యాయం అయిపోయింది. అంటే ఇప్పుడు కల్పాన్ని ఎంత గొప్పగా బిగిస్తున్నారో, ఎవరు దీన్ని మొట్టమొదట చెప్పినవారు? ఇలా చెయ్యండి ఈ వ్రతాన్ని అని ఎవరు చెప్పారు? సామాన్యుడైన వాడు చెప్పలేదు. ఇది సాక్షాత్తు ఈశ్వర ప్రోక్తము. దీన్ని చెప్పింది పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీమన్నారాయణుడు చెప్పాడు. దీని చేత చెప్పాడు?
పరమ దయతో చెప్పాడు. అరే, వీళ్ళకు ఒక పరిష్కారం చెప్పకపోతే పాడైపోతారు. కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన దోషభూయిష్టమైన జీవితాన్ని పొంది బాధలు పడుతున్నారే, వీళ్ళని నేను ఉద్ధరించాలి, కాబట్టి దానికి విరుగుడు చెప్తాను అని ఎలా చెయ్యాలో దేశకాలముల దగ్గర నుంచి మొట్టమొదట చెప్పాడు. చెప్పిన తరువాత ఇది చేసిన వాడెవరు? ఎవరో ఒకడు చేసి ఉండాలిగా మొట్టమొదట. ఎవరు చేసినవాడు? ఈ వ్రత విధానానికి సంబంధించిన కథలో ఒక అద్భుతం ఉంది. కొందరికి పేర్లు చెప్పారు, కొందరికి పేర్లు చెప్పలేదు. చెప్పడంలోనూ విశేషం ఉంది, చెప్పకపోవడంలోనూ విశేషం. మొట్టమొదటి అధ్యాయం పూర్తయి రెండో అధ్యాయం ప్రారంభం కాగానే ఈ వ్రతాన్ని చేసిన వాడెవరు అంటే ఒక బ్రాహ్మణుడు చేశాడు. ఒక బ్రాహ్మణుడు చేశాడు అన్నారు, ఆయన పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, బ్రాహ్మణుడు ఎవరైనా సరే ఇటువంటి జీవనాన్ని పొంది ఉంటేనే. అందుకే సంతోషో హి ద్విజన్మనాం అంటారు వ్యాసుల వారు. అటువంటి లక్షణములతోనే ఉంటాడు బ్రాహ్మణుడు, కాబట్టి పేరుతో సంబంధమేమి చెప్పం. కాబట్టి బ్రాహ్మణుడు చేశాడు. ఎందుకు చేశాడు అంటే, ఆయన కాశీపట్టణంలో ఉండేవాడు. కాశీపట్టణంలో ఉండి నిర్ధనుడై పరమదరిద్రాన్ని అనుభవించి ఏ భోగభాగ్యాలు జీవితంలో అనుభవించకుండా చాలా కష్టపడుతున్నాడు. చాలా కష్టపడడం ఒక ఎత్తు, చాలా కష్టపడుతూ కూడా అసలు సుఖములయందు ఏ విధమైనటువంటి అనురక్తి లేకపోవడం ఒక ఎత్తు. ఇది చాలా చాలా గంభీరమైన విషయం ప్రస్తావిస్తున్నాను చూడండి. నేను చాలా కష్టాలు పడుతూ కూడా సుఖమన్న దాని మీద వెంపర్లాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, కుచేలుడు లాంటి వారు. కుచేలుడికి ఏమీ లేదు, కానీ ఆయనకి ఇది ఉండాలన్న కోరిక లేదు. బ్రహ్మజ్ఞాని ఆయన, ఎప్పుడూ కూడా దొరికిన దానితో తృప్తిపడి పరమ సంతోషంగా జీవనం చేసేస్తాడు. ఇంద్రియములను గెలిచిన వాడు కుచేలుడు అంటే సామాన్యుడు కాదు, మహానుభావుడని వర్ణించారు పోతన గారు. బ్రహ్మజ్ఞాని అటువంటి వాడు కనుక ఆయనకి సుఖాలు పొందాలన్న అపేక్ష లేదు. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు అలా కాదు. కాశీపట్టణంలో ఉన్న బ్రాహ్మణుడికి నిర్ధనుడిగా ఉండాలన్న కోరిక లేదు, దరిద్రం అనుభవించాలన్న కోరిక లేదు, చక్రవర్తిలా భోగాలు అనుభవించాలనుందా? అది లేదు. మరి ఏముంది ఆయనకి అంటే, తన భార్యా బిడ్డల్ని భిక్షాటన చేసి పోషించవలసిన అవసరం లేకుండా కనీసం తాను అన్నం తిందాము అనుకుంటే ఇంట్లో పదార్థాలు ఉండాలి, అది గృహస్థుకు ఉండవలసిన ధర్మం. ఇప్పుడు ఆ బ్రాహ్మణుని ఎందు దోషభూయిష్టమైన ఆలోచన లేదు, సద్బుద్ధి కలిగిన వాడే. ఎందుకని అంటే, ఆశ్రమములన్నిటిలో కూడా వచ్చే అతిథికి భార్యాబిడ్డలకి పెట్టడానికి గ్రాసాన్ని దానం పట్టైనా నిలువ చేసేటటువంటి అధికారం ఎవరికొన్నది అంటే ఒక్క గృహస్థుకున్నది. అటువంటప్పుడు ఆయన, అయ్యో నేను తెల్లవారి లేచి నాలుగు ఇళ్లకు ముందుకు వెళ్ళి భిక్షాటన చేస్తే తప్ప భార్యాబిడ్డల్ని పోషించలేకపోతున్నానే, ఇంత దరిద్రంలో ఉన్నాను, ఇలా నేను భిక్షాటన చెయ్యకుండా గౌరవంగా నేను బ్రతకడానికి కావలసినటువంటి స్థితి నాకు ఏర్పడదా అన్న బాధ లోపల ఉంది ఆయనకి. కానీ ఆయన అటువంటి స్థితిని పొందలేదు, దరిద్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఎవరి మీద కోపం రావాలి? ఏమిటో నా కర్మ, ఎన్నాళ్ళు భిక్షాటన చేసి బతకడమే కానీ అసలు ఒక్కనాడు ఓ 10 రోజులకి సరిపడ సరికింట్లో ఉందన్న రోజు లేదే, ఎందుకు నేను బ్రాహ్మణుడు అనేటప్పటికీ గాయత్రి చేస్తున్నాడా లేదా సంధ్యావందనం చేస్తున్నాడా లేదా బ్రహ్మబంధువు అనో భ్రష్ట బ్రాహ్మణుడు అనో చెప్పలేదు అందులో. అంటే ఆయన మూడు కాలముల యందు సంధ్యావందనం చేస్తున్నాడు, నిత్యకర్మ చేస్తున్నాడు. చెప్పాలా చెప్పక్కర్లా కొన్ని కొన్ని విషయాలు చదివి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. భగవద్భక్తితో ఉన్నాడు. భక్తితో ఉన్నాడనడానికి ఎక్కడండి రుజువు? అంటే ఇన్ని కష్టాలలో ఉన్నవాడు చెప్పుకున్నాడు, ఎన్నో కష్టాలలో ఉన్నాను, పరమదరిద్రం అనుభవిస్తున్నాను, ఏదో ఒకనాడు విసిగిపోయి ఏమని ఆలోచించాలి, చెయ్యి దుర్భరమైన జీవితం చచ్చిపోదాం అనుకోవాలి. ఆయన అలా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదో తెలుసా? ఆయనకి శాస్త్రం మీద నమ్మకం. మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి.
భగవంతుడిచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని నిలబెట్టుకుంటే ఒకనాడు కాకపోతే ఒకనాడు మరణించే ముందైనా శుభవార్త వింటాడు. భగవంతుడిచ్చిన శరీరాన్ని తనంత తాను పడగొట్టడం మహాపాతకం. అంతక మించిన దోషం లోకంలో ఇంకోటి లేదు. ఒకవేళ దరిద్రం అనుభవిస్తున్నావు, గత జన్మలలో చేసుకున్న పాపం పోతోంది, శరీరాన్ని పోగొట్టేస్తే పాపం పోతుందా, ఇంకా కొత్త పాపం కలుస్తుంది అంటే ఇప్పుడు దేన్ని నమ్మాడు? శాస్త్రాన్ని నమ్మాడు. తను చేసిన దుష్కర్మ ఏదో ఉంది, దరిద్రం అనుభవిస్తున్నాను, ఈశ్వరుణ్ణి ఎందుకు నింద చేయడం? ఈ జన్మలోనైనా కనీసం మంచి పనులు చేసి భిక్షాటన చేసైనా శరీరాన్ని నిలబెట్టుకుంటాను, భార్యా బిడ్డల్ని పోషిస్తాను, ఆత్మహత్య చేసుకో. అలాగే ఈశ్వరుణ్ణి నింద చేయను. ఆయన ఎక్కడా ఈశ్వరుణ్ణి నింద చేశాడని కానీ, నిరాసక్తుడయ్యాడని కానీ, వైదిక కర్మలు విడిచిపెట్టేశాడని కానీ లేదు. అలా ఉంటే వెంటనే చెప్తారు పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో మాధవుడి జీవితాన్ని వర్ణించినట్టుగా వర్ణిస్తారు, వర్ణించలేదు ఆ కథలో. అంటే ఆయన దైవమునందు అంతే నమ్మకంతో బ్రతికాడు. ఎప్పుడు అన్నీ బాగుంటే కాదు, ఏమీ లేనప్పుడు కూడా భగవంతుని యందు శాస్త్రమునందు అంత భక్తితోటి బ్రతికాడు. ఇంత భక్తితో బ్రతుకుతున్న వాడిని ఆదుకోవలసిన వాడెవరు? ఎవణ్ణి నమ్మాడో వాడే, ఆ నారాయణుడే ఆదుకోవాలి. అందుకే ఎవరు దర్శనమిచ్చారు అంటే నారాయణుడే దర్శనమిచ్చాడు. నారాయణుడే దర్శనమిస్తే ఆయన మనస్సు ఇంకా ఐశ్వర్యాన్ని కోరకపోవచ్చు, మోక్షం వైపు వెళ్ళిపోవచ్చు, వైరాగ్య సుఖాన్ని అడగచ్చు. ఎందుకని అంటే మనస్సు అంత అధ్యవసాయంతో ఉంది, లోనున్న కోరిక తీర్చాలి. ఆయనే పండుతాడు క్రమంగా. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలోనే కనపడ్డాడు శ్రీమన్నారాయణుడు కూడా. ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశాడు. ఒక మర్యాద అని లోకంలో ఒక వ్యవస్థ ఉంటుంది. ఇద్దరు సన్యాసులు కలుసుకున్నారనుకోండి, దండక మండలాలు ఉన్నవారు, ఎవరు ఎవరికి నమస్కారం చేయాలి? అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి అంతకన్నా తక్కువ చేసిన వారు నమస్కరిస్తారు. సభలో ఇంత వయసులో పెద్దవాళ్ళు ఉండనివ్వండి, బ్రహ్మజ్ఞాని అయిన వాడు కనపడితే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా నమస్కారం చేయాలి. అలాగే సభకి ఆధ్యక్షంలో ఉన్నాడనుకోండి ఒక ఆయన, ఇక ఏ భేదం ఉండదు, సభాధ్యక్షమునందున్నవాడు శివస్వరూపం. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో, కాబట్టి ఆయనకి నమస్కారం. కాబట్టి వృద్ధ బ్రాహ్మణుడు కనుక ఈయన నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అడిగాడు, ఏమి ఇలా ఉన్నావు అని అడిగాడు. ఆయన తన కష్టం చెప్పాడు. చెప్పాడు తప్ప ఎక్కడా ఈశ్వరుని నిందించాల. నా కర్మ ఏం చేశాడు నాకు ఈశ్వరుడు, ఈ కాశీపట్టణంలో ఉన్నాను అన్న మాట ఆయన అనలేదు. వెంటనే సత్యనారాయణ స్వామి అన్నారు, ఇది వ్రతం, ఇది చెయ్యి, నీ కష్టాలు తొలగుతాయి అన్నారు. ఆయన వెంటనే నమ్మాడు, వెంటనే నమ్మి మనసులో సంకల్పం చేశాడు. దీన్నే ఈష అంటారు. ఈష అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి శాస్త్రాన్ని నమ్మి సంకల్పం చేయడం అంత తేలికైన విషయం కాదు, దానికి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అది ఉంది బ్రాహ్మణుడికి. అందుకని వెంటనే సంకల్పం చేశాడు, నేను రేపు సత్యనారాయణ వ్రతం చేస్తాను, ఆయన ఎలా చెప్పాడో అలా చేస్తాను, కానీ నిర్ధనుణ్ణి, నా దగ్గర ఏమున్నాయి సంబారాలు ఏం లేవు, కానీ ఇవి కొనుక్కోవడానికి కావలసినటువంటి ద్రవ్యము నేను రేపు భిక్షాటన చేసినప్పుడు నాకు లభించేటట్టుగా ఈశ్వరా చెయ్యి అని ఒక నమస్కారం చేశాడు. చేసి భిక్షాటనకు బయలుదేరాడు. ఆయనకి ప్రతిరోజు ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువే వచ్చింది ఆ రోజున. అంటే మొట్టమొదటి సంకేతం కనపడింది, నమ్మిన వాడికి నమ్మినంత. నా సంకల్పం వలన కాదు నేను క్షేత్రానికి వెళ్ళేది, నా సంకల్పమునకు ఈశ్వరానుగ్రహం కలిస్తే. సంకల్పమునకు ఈశ్వరానుగ్రహం ఎందుకు కలుస్తుంది? కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ రామాయణం సుందరకాండలో. సంకల్పము పరిశుద్ధమైనదైతే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. బ్రాహ్మణ సంకల్పం పరిశుద్ధము, ఈశ్వరానుగ్రహం కలిగింది, అది బ్రాహ్మణ్యం. ఇప్పుడు కలిసింది, ఆయన వ్రతం చేశాడు. రాగానే ఇప్పుడు ఎందుకులే వ్రతం, మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఇంకా కొంత వచ్చిన తర్వాత ఇంకా బాగా చేసుకుంటాను అనలేదు. ఆ రోజు ఎంత వచ్చిందో అది అధికం అన్నాడు. ఎంత వచ్చింది రోజు, ఎంత వస్తుంది ఆ రోజు, ఎంత వచ్చింది ఆ లెక్కలేం లేవు, ఉండవు బ్రాహ్మణుడి విషయంలో. ఎందుకో తెలుసా, ఎందుకుండవో తెలుసా?
అంటే ఆ రోజు తనకి ఏది దొరికిందో అది రోజు దొరికిన దానికన్నా ఎక్కువ అని సంతోషపడగలిగినటువంటి మనస్తత్వమే ఆయన ఐశ్వర్యం. సంతోషోహి ద్విజన్మనాం, అది బ్రాహ్మణ్యం అంటే. కాబట్టి ఆయన వ్రతం చేసేశాడంతే, ఏది ఉందో దానితో చెయ్యి, మట్టి పిడతతో చెయ్యొద్దన్నాడు ఆయన. శాస్త్రం ఆయనకి తెలుసు కాబట్టి దాని ప్రకారం పరమభక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకున్నాడు. ఏదో వాళ్ళని అడిగాడు, నాలుగు పువ్వులు తెచ్చుకున్నాడు అంతేగాని, ఉదయం కాసేపు వ్యాయామం కోసం నడవడానికి ఎడుతున్నాను, జేబులో ప్లాస్టిక్ కవర్ ఎట్టుకుని కర్రట్టుకుని వాడు నిద్రలేవకముందు వాడింట్లో పమ్మ వీడుంచేసి వీడి ఆ పువ్వులన్నీ పట్టుకొచ్చి దొంగ పూలతో పూజ చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా? నిద్రలేచి వాడు ఏడవడు, చెట్టు పెంచుకున్నవాడు. అదే ఆ పువ్వులు తెచ్చుకునే విధానం. భక్తితో ఒక్క పువ్వు పట్రా, వాళ్ళ ఇంట్లో అడిగి నాలుగు తులసి దళాలు తెచ్చుకో చాలు, అవి కూడా లేకపోతే ఓ అక్షత వెయ్యి, ఏవో ఒకటి పట్టుకొస్తే తప్ప నేను ఒప్పుకోనని. ఎందుకంటాడండి, ఇవన్నీ ఆయనవి, కొత్తగా నీ సృష్టించినవే ఉన్నాయి కనుక ఆయనకి కావలసింది భక్తి. వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతి తదీయస్త్వం శుంభో భవసి భవభారంచ వాసీ అంటారు శంకరభగవత్పాదులు. భక్తితో చేశాడు, పరమ సంతోషం, ఆ వ్రత ప్రసాదాన్ని తీసుకున్నాడు. అదే సమయానికి ప్రదోషం వేళ కదా చేస్తున్నాడు, మరి ఉపవాసం ఉండి ఇంట్లో చేస్తున్నాడు కదా. అటుగా ఒక కట్టెలు ప్రతిరోజు అరణ్యానికి వెళ్ళి కొట్టి తెచ్చి వీధులలో అమ్మేటటువంటి పరమనిర్ధనుడై దరిద్రం అనుభవించి కష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ గృహం కదా. ఆ కథ చమత్కారం గమనించాలి మీరు. మీరెవరండి? మిమ్మల్ని పిలవలేదుగా. పుర్రలు అమ్ముకునేవాడు నువ్వెందుకో, వెళ్ళిపో అనలేదు. అంటే అది బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు? పరమ ప్రేమతో. కట్టెలు కొట్టి తేవడం అంటే మాటలండి. ప్రతిరోజు పొద్దున్నే అరణ్యానికి వెళ్ళి ఓ ఎండు చెట్టు ఒకటి వెతుక్కుని దాన్ని కొట్టి అది పడిపోయిన తర్వాత దాన్ని నరికి పుల్లలు పుల్లలుగా తయారు చేసి మూట కట్టి నెత్తి మీద పెట్టుకుని చీకటి పడిపోయే లోపల ఇంత బరువు తల మీద మోస్తూ ఆ కాష్టక్రేత అన్ని వీధులు తిరిగి చిట్ట చివరికి ఆ తలబరువు దించుకోవడానికి ఎవరికో ఒకరికి బేరం ఆడిన వాళ్ళ కమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి బియ్యం కొనుక్కుని ఇంటికెళ్ళి ఆ గంజో అన్నమో భార్యకి బిడ్డలకి పెట్టి తాను తినాలి. రోజు కట్టెలు కొట్టి కొట్టి మోసి మోసి ఆ ఒళ్ళు ఎంత పులిసిపోయిందో నిజంగా. సాయంకాలం వేళ అలా వెళ్ళిపోతున్నాడు. లేదు, ఆ కట్టెలమో పమ్మి వచ్చిన కొద్ది ధనంతో అలా వెడుతూ ఈ మంత్రభాగం విన్నాడు. ఆకర్షింపబడ్డాడు. ఏమిట్రా ఇది అనుకున్నాడు. ఆయన మనసుకి ఆర్ద్రత ఉంది. ఆర్ద్రత ఉంది కాబట్టి ఇదేమిటో చూస్తానని కూర్చున్నాడు. బ్రాహ్మణుడు నువ్వెందుకు అవతలకపో అనలేదు, కూర్చొనిచ్చాడు. వ్రతం అంతా అయిన తర్వాత తాను ప్రసాదం పుచ్చుకున్నాడు. వచ్చిన కాష్టక్రేతకి ఆ కట్టెల వ్యాపారికి కూడా పెట్టాడు. ఆయన తిన్నాడు. తానే భోజనం చేశాడో అందులోనే కొంత భోజనం ఆయనకి పెట్టాడు. ఆయన భోజనం చేశాడు. చేశాక అడిగాడు, ఏమిటిదని అడిగాడు. బ్రాహ్మణుడు కాపక్ష్యం లేకుండా దాపరికం లేకుండా చెప్పాడు, నేను పరమ నిర్ధనుణ్ణి, నాకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడు ఇలా చెయ్యమని, నేను చేశాను. కొంతకాలానికి బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడయ్యాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ ఆయనేమి భోగభాగ్యములయందు మునిగిపోయి ఈశ్వరుణ్ణి మరిచిపోయాడని ఆ కథలో లేదు. అంటే తన అవసరములు తీరినా ఈశ్వరుని ఎందే మనసు పెట్టుకుని ఉన్నాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాట ఈ కట్టెలు కొట్టేటటువంటి వాడు విన్నాడు. విని ఆయన అన్నాడు, రేపు కట్టెలు అమ్మితే నాకు ఎక్కువ డబ్బు వస్తే నేను వ్రతం చేస్తానన్నాడు. వచ్చింది. అంటే ఆయన సంకల్పమునందు కూడా శుద్ధి ఉంది, ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చింది, వ్రతం చేశాడు, ఆయన ధనవంతుడయ్యాడు. ఏమంటే ఈశ్వరానుగ్రహం కలగాలి కానీ ఓడలు బళ్ళైపోతాయి, బళ్ళు ఓడలైపోతాయి, అంతే రెండో అధ్యాయం సమాప్తం. ఏమిటి అర్థమైంది మీకు ఆ రెండో అధ్యాయంలో? అందులో ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. మనకి విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ ఒక మంత్రం చెప్తారు పురుష సూక్తంలో. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అంటారు. మొట్టమొదటి వర్ణం వాడైనటువంటి బ్రాహ్మణుడు, బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ముఖం అంటే నోరు, ముఖమండలము అని అర్థం సంస్కృతంలో. ఈ ముఖమండలం అంతా కూడా వేద పురుషుడికి బ్రాహ్మణులు. పాదములు నాలుగవ వర్ణము వారు. గమనము అంటే ముందుకెళ్ళడం, కదలిక, దేని మీద ఆధారపడుతుంది? పాదముల మీదే. ఏది దేనికన్నా తక్కువ కాదు.
కానీ ఒక్కటి మీరు గమనించండి, తల ఆదేశించిన ఉత్తర క్షణంలో పాదములు కదులుతాయి. పాదములకు ఇబ్బంది కలిగిన ఉత్తర క్షణంలో శిరస్సు దాని గురించి శ్రద్ధ పెడుతుంది. ఇప్పుడు ఈ ప్రవచనం అయిపోయే పర్యంతం నా బుద్ధి, నా శిరస్సు ఆదేశం ఇవ్వదు, లే నడు అనదు, ఇలాగే కూర్చుంటు. అయిపోగానే లే, మన కర్తవ్యం అయిపోయింది, ఇక్కడ లేచి వెళ్ళిపోతాయి. నా గమనం చేత నా గౌరవం ఉంటుంది, ఇక్కడికి రావలసిన సమయానికి నా కాళ్ళు తీసుకొస్తే గౌరవం, లేచిపోవలసినప్పుడు ఆ సమయానికి లేచిపోతే గౌరవం. అలాగే ఇంత కదలకు అని ఆజ్ఞాపించి 2 గంటలు కూర్చోపెట్టినటువంటి బుద్ధి ఒక పక్క ప్రవచనం చేస్తూ ఉంటే ఒక దోమ వచ్చి కరిచేస్తోంది పాదాన్ని. నేను ఇంతమంది మధ్యలో ఆ దోమ ఎక్కడుందో వెతుక్కుని పట్టుకుని కొట్టుకోగలనా? పట్టుకోలేను. ఎందుకని అంటే నేను చెప్తున్నటువంటి విషయం మీద శ్రద్ధ పెట్టాలి. కానీ పాదం ఫిర్యాదు చేస్తూ ఉంటుంది తలకి, నన్ను ఒక దోమ కరిచేస్తోంది, చాలా బాధపడిపోతున్నాను, నెత్తురు పీల్చేస్తోందని. ఈ ప్రవచనం చేస్తూనే వెంటనే శిరస్సు అంటుంది, ఓ పాదమా బెంగ పెట్టుకోకు, ఓ కుడిపాదమా నువ్వులే, ఎడమ పాదానికి యువతల వైపు చీలమండ దగ్గర దోమ కరుస్తోందిట, నువ్వు కదిలి సభంతటికి కూడా అసహ్యంగా ఉండకుండా ఏదో ఒబ్బిడిగా పాదం కదిపినట్టుగా కదిపి పంచ అంచు వెనక నుంచి బొటనవేలుతో చీలమండ మీద రుద్ది దోమ పోయేటట్టు, దురద పోయేటట్టు ఒక్కసారి గోకు అంటుంది. మీకు తెలియదు నా పాదాలని శిరస్సు రక్షిస్తుంది. తప్ప నేను ప్రవచనంలో ఉన్నాను, నువ్వు దోమ కొరిస్తే నాకెందుకు అంటుందా అనదు. తల చెప్పింది పాదం చేస్తుంది, పాదం బాధ తల పట్టించుకుంటుంది. నీ గురించి నేను పట్టించుకునేటేమిటి, కిందలో ఉన్నదానివి అని అనదు తల. లోకం కష్టం తన కష్టంగా భావిస్తాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఏ మార్గంలో వెడుతున్నాడో సమాజం ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. అందుకే ప్రమాణములలో ధర్మానికి ఒక ప్రమాణమేది అంటే శిష్టాచారం, పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తుంది సమాజం. కాబట్టి బ్రాహ్మణుడు చేశాడు, కట్టెలు కొట్టేవాడు చేసేశాడు. కాబట్టి సమాజము పరిపుష్టముగా ఉండాలి అంటే అందరినీ హక్కున చేర్చుకొని సలహా చెప్పగలిగిన ఉదార బుద్ధి కలిగిన వాడై ఎవరుంటాడు అంటే బ్రాహ్మణుడు ఉంటాడు, అలా సమాజాన్ని ఆదుకుంటాడు అన్నది ఆ కథకి అంతరార్థం. అలా ఉన్ననాడు ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉంటుంది, అలా నడుస్తుంది సమాజం. తల చెప్పినట్టు కాళ్ళు నడుస్తున్నాయి, శరీరం అంతా నడిచేసిందంతే, ఇంకా గమ్యాన్ని చేరిపోతారు. గమ్యం చేరడానికి ఈ 2 అటువంటి సమన్వయంతో ఉండాలి. ముందు నమ్మకం ఎవరికి ఉండాలి అంటే బ్రాహ్మణుడికి ఉండాలి. తనకే నమ్మకం లేదనుకోండి, తాను చెప్తున్న మాట మీద తనకి నమ్మకం లేకపోతే అది ఫలించదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు, ఎందరో దేవతలు వచ్చి చూస్తున్నారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అందరితో పాటు అగస్త్యుడు వచ్చాడు, చూశాడు అయ్యో రాముడు బడలిపోతున్నాడే, గబగబా దిగొచ్చాడు. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ప్రేమ, రామా రామా ఇలారా 2 మాటలు పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి, రే నానా నానా ఇలారా అంటారు నా కొడుకుని, అలా రామా రామా ఇలారా. అగస్త్యో భగవాన్ ఋషి పిలిచి ఆదిత్య హృదయం పుణ్యం, నీకు ఆదిత్య హృదయం అనే మంత్రం ఇస్తున్నాను, జపం చెయ్యి, అపారమైన శక్తి పొంది రావణాసుర సంహారం చేసేస్తావు అన్నాడు. ఇప్పుడే గురుగారు యుద్ధం చేస్తుంటే అనలేదు రాముడు. గురువు శక్తి అటువంటిది, గబగబా వెళ్ళి విన్నాడు, ఉపదేశం పొందాడు. తిరరాచమ్య శుచిర్భూత్వాధరురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతిం. వెంటనే ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మాది దేవతలు నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం అని. రావణుడు మరణించాలి మరణించాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ. అయ్యి బాబోయే ఆలస్యమైపోతుంది, రాముడు డసిపోతున్నాడని. అగస్త్యుడు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మరి ఉపదేశం చేసినవాడు శిష్యుడు జపం చేస్తున్నాడు, లేచి రావణ సంహారం చేయడం చూడాలా? చూడలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా?
నేను వాదిచ్చ హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు బతికుంటాడా? నేను ఇచ్చినప్పుడే వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. తన చెప్పిన మాట మీద తనకు అంత నమ్మకం ఉండాలి. తనకే తను చెప్తున్న మాట మీద నమ్మకం లేకపోతే ఇక అవతల వాడికి ఏ గురి కుదురుతుంది? బ్రాహ్మణుడికి ఆ శ్రద్ధ ఉన్నది, ఆ గురి ఉన్నది. అందుకు శంకర భగవత్పాదుడి శ్రద్ధ అన్న మాటకి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితాసిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు. ఆ విశ్వాసం ఉన్నది, చేశాడు, అనుగ్రహింపబడ్డాడు. బ్రాహ్మణుని యందు నాలుగవ వర్ణం వారికి శ్రద్ధ ఉన్నది, ఆయన బ్రాహ్మణుణ్ణి నమ్మాడు, అనుగ్రహింపబడ్డాడు. ఇలా వచ్చింది నా అబ్బాయి కథ, కల్పన చెప్తున్నారు నారాయణమూర్తి. అంటే మీరు కూడా అలా ఉండండి. అందరూ అలా చక్కగా ఒక శరీరంలో అంగప్రత్యంగములు ఎలా ఉంటాయో అంత ప్రేమతో కలిసి ఉండండి. ఇది చెప్తున్నారు ఆయన. ఎంత విశాల బుద్ధితో చెప్పిన వ్రతం, ఎంత కారుణ్యంతో ఎంత దయతో చెప్పినటువంటి వ్రతం, ఎవరికీ అధికార భేదం లేకుండా అందరూ పాటించడానికి యోగ్యతనిచ్చినటువంటి వరం. అందుకే దంపతులుగా కూడా కాదు, ఒక్కళ్ళుగా చేసిన అనుగ్రహింపబడిన వ్రతం. అందుకే కథాంతర్భాగంగానే కష్టం వస్తే భర్త పక్కన లేకుండా వ్రతం చేసేసింది లీలావతి. చూడండి, అక్కడికి రెండో అధ్యాయం పరిసమాప్తి. ఎన్ని మాటలు మీరు ఆ కథ వినండి, అందులోంచి నెగడులో కర్ర పెట్టి తోస్తే నిప్పురవ్వలు ఎలా పైకి రీగుతాయో అలా ఎన్నో కొత్త విషయాలు వస్తాయి. నేను మీకు యథార్థం చెప్తున్నా, గొప్పగా చెప్పట్లా. ఒక్క సత్యనారాయణ వ్రత కథ వేదాంతర్గతమైన విశేషములు అని చెప్తే 3 నెలలు చెప్పినా సరిపోదు. నేను విహంగ వీక్షణంగా చెప్తున్నాను అంతే. అన్ని రహస్యాలు చొప్పించారు ఆ కథల్లోకి. అందుకు వినండి 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 అని మళ్ళీ 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 చెప్తారు ఆ కథ. ఎన్ని మాటలు విన్నా కొత్త విషయాలు ప్రచోదనమవుతాయి. ఓ, ఇలా బ్రతకాలని అర్థం అవుతుంది. ఇక 3వ కథ దగ్గరికి వచ్చేటప్పటికీ తుంగధ్వజుడు అనే ఉల్కాముఖుడు అనేటటువంటి రాజు, ఆయన భద్రశీల అనబడేటటువంటి నది. నేను మీతో మనవి చేశా కదా, కొన్ని కొన్ని పేర్లు చెప్తారు, కొన్ని కొన్ని పేర్లు చెప్పరు. ఆ చెప్పడం చెప్పకపోవడంలో కూడా విశేషం. ఉల్కాముఖుడు, ఉల్క అంటే కాంతిపుంజం, అంత కాంతిపుంజము వంటి ముఖము కలిగినటువంటి వాడు. ఏమిటి దాని అర్థం అంటే క్షాత్ర ధర్మం ఎరిగిన ఉండడమే ఆయన యొక్క కాంతికి కారణమై ఉన్నది. ఏమిటి ఆ క్షాత్రధర్మం అంటే, ఒక క్షత్రియుడికి మొట్టమొదట ఉండవలసిన నమ్మకం దేని మీద అంటే శాస్త్రం మీదే. అందుకే చూడండి, రామరాజ్యం రామరాజ్యం అంటూ ఉంటారు. రామరాజ్యం అంటే రాముడు వచ్చి పరిపాలిస్తేనే రామరాజ్యం అవుతుందండి అని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ రామావతారం వస్తే తప్ప రామరాజ్యం రాదు. కానీ రాముడి రాజ్యం రామరాజ్యమై అందరూ ప్రజలు సుఖపడ్డారంటే కారణమేమి అంటే, రామరాజ్యంలో రాముడు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయనకి ప్రమాణమేది అంటే శాస్త్రము ప్రమాణము. అందరూ చెప్పిన మాటలు వింటాడు. ఆఖరణ రాముడు ఏమంటాడంటే, రామాయణంలో శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా చేస్తానంటాడు. శాస్త్రము ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థిత. శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిపాలన చేసినా అది రామరాజ్యం అవుతుంది. ఆయన ధర్మం ఏమిటి అంటే క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాడు. అందుకే ఆయన నదీ తీరంలో చేస్తున్నాడు ఈ వ్రతాన్ని. అంటే దేశకాలముల యందు ధర్మాన్ని పాటించాడు. నేను చక్రవర్తిని, నేనో నదీ తీరానికి వెళ్ళి చేసుకోవడం ఏమిటి? అంతఃపురంలో ఇంత వైభోగం ఉంటే ఏ ఇందులో చేసుకోలేనా? ఇక్కడికే రమ్మనండి బ్రాహ్మణ మండలిని అనలేదు. తాను నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళాడన్న మాటకు అర్థం ఏమిటి? మహారాజా అంతఃపురంలో కూర్చుని చేయడం కాదు, నదీ తీరానికి రా, ఇక్కడ చేస్తే మంచిది అన్నాడు ఇంటి పురోహితుడు. తప్పకుండా అవతలు దాలుస్తున్నాను వస్తున్నాను అన్నాడు అంతే అని భార్యాసమేతుడై వెళ్ళి వ్రతం చేస్తున్నాడు. ఇది పడవలో వర్తకం కోసం వెళ్ళిపోతున్నటువంటి సాధువు అని పేరు కలిగినటువంటి ఒక శిష్యుడు చూశాడు. ఆయన దిగొచ్చాడు. దిగొచ్చి ఒక మాట అడిగాడు. అందులో ఒక విశేషం చెప్పారు. గొప్ప ధర్మం ఎరిగిన వాడు, సంతతము దేవాలయ దర్శనం చేసేటటువంటి వాడు, భక్తి తత్పరుడైనటువంటి ఉల్కాముఖుడు చేస్తున్నాడు. భద్రశీల అన్నది పేరు. భద్రశీల అంటే సమస్త భద్రతని ఇవ్వడము స్వభావమైనటువంటి నది. ఒక్కొక్క నదికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత కొంత కొంతమందికి దర్శనమిస్తారు. అలాగే నగరాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. ఒకనకొకప్పుడు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత కుషుడు రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజధానిని విడిచిపెట్టి వేరొక చోటకి వెళ్ళి పడుకుంటే అయోధ్యానగర అధిష్టాన దేవత ఆయనకి కనపడింది. నువ్వు మహారాజువి, ఇక్కడికి ఎందుకు వచ్చావు?
అని కనపడింది. నగరానికి అధిష్టాన దేవతలు ఉంటారు, అందుకే ఏదైనా ఊరు విడిచిపెట్టి వెళుతున్నాం అనుకోండి, పొలిమేర దాకా వెళ్ళిన తర్వాత అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాం. నేను